ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు మొదటి భాగము. హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను, సాఠే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారమును ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద వాక్యముల గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబావారి ప్రబోధములు ఎట్లు వర్ణింతుము. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సును కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపునని విషయము అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధనలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్త వస్తువులనే కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణమును ఇచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలను నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినతో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చీకాకు పరచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచల మొగటిచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలెననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు, కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వారి పాపకర్మలు ముగియే వేళకు భగవంతుడు వారిని ఒక యోగీశ్వరునితో కలుసుకున్నట్టు సంభవింపజేయును. వారు తగిన సలహాలనిచ్చి వారి క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు సిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 సంవత్సరంలో సిరిడీకి బయలుదేరను. అత్తట శాశ్వత బ్రహ్మవలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడును అగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను.
వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడుగుటచే వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగులు సంతోషించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయాద్ర హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినమున ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితునకు తెలియచేసి దాని భావము ఏమైయుండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. ఒక సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణ చేయవలనో కనుగొనమనెను. కాకాసాహెబు సమయం చూచి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరకొనవలన లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతార్థమును బోధించవలను, వాణ్ణి ఆశీర్వదింపుడు అనగా బాబా ఈ విధంగా అన్నారు. అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణ చేయవలను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుంచి తప్పించును అన్నారు. ఆ సమయమున హేమాడి పంత అతడినే ఉండి బాబా కాళ్ళను ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లనుకొనెను. సాఠే యొక్క వారమే పారాయణ చేసిన ఫలితమును పొందిన నేను 4 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నము నిష్ఫలమా ఏమి? చేతకపక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ హృదయామృతమును నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వారి మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో ఉండెడి ఈ ఆలోచనలన్నీ బాబా గ్రహించడి వారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణచుచు మంచి ఆలోచనను ప్రోత్సహించేవారు. హేమాడు పంత మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడని పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కావున వారు ఇట్లా ఆజ్ఞాపించిరి, బాబా ఆజ్ఞను జవతాటగలవారెవరు? హేమాడు పంత్ వెంటనే మసీదు విడచి శ్యామగృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకుని చుండెను. అతడు బయటికి వచ్చి హేమాడు పంతుని ఇట్లడిగెను, మధ్యాహ్న హారతి సమయం ముందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే, మీరేలా చీకాకుతో చెంచలముగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందండి, నా పూజను ముగించుకొని వస్తాను. ఈలోగా తాంబూలం వేసుకొనండి, పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకోలేము అన్నారు. ఇలా అంటూ లోపలికి వెళ్ళాను. హేమాడి పంతు ముందర వసారాలో కూర్చున్నారు. కిటికీలో ఏకనాథ భాగవతను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయిచే బాపు సాహెబ్ దీక్షతు శ్రీకృష్ణునికి అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దానిని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక అనగా జ్ఞానేశ్వరి, శ్రీకృష్ణునికి అతని సేవకుడు ఉద్ధవునికి జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము సిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును విరుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానము లభించుచుండెను. హేమాడి పంత కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడి పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదునకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చేయిన భాగం వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణం పూర్తి చేయుటికే కాబోలు బాబా తనను తటక పంపనని హేమాడి పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను.
వారిరువురికి దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. శ్యామ ఈ విధంగా అంటున్నాడు ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమ్మనకు బదులుగా బాబాకు సమర్పింపము. హేమాడు పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంత సమయము మాట్లాడుకునేదము. మన పాపమును నశింపు చేయనట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమని నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే ఉండువు. వారిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు 1 సున్నము తీసుకుని తాంబూలం వేసుకునము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడు పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. శ్యామ ఇట్లనెను, ఈ బాబా ఈ దేవుని లీల కనుగొన శక్యము కానిది. వారి లీలలకు అంతు లేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లు గుపడినను వారు వారిని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను. బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకి ఏల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకం వచ్చుచున్నది. అది నీకు చెప్తాను. నాకది స్వయముగా తెలియను. భక్తులు ఎంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వారికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశమని అర్థము. ఉపదేశమని మాట విన్నతోడనే హేమాడ్ పంత మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠే గారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించిన నిమిత్తము బాబా తన అతడకు పంపి ఉండేనని అనుకున్నాను. అయినప్పటికీ ఈ భావమును అణుచుకొని శ్యామా చెప్పు కథలను వినడానికి సిద్ధపడెను. ఈ కథలన్నీ బాబాకు తన భక్తులు ఎందు ఎట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వారిని వినగా హేమాడు పంతకు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి సిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయం చేసుకునెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పం ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనిచో ఉపవాసం నుండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకునెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను అనగా శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటికి ఈడ్చదవు. ఈ ముదుసరిని నీవు ఎరిగియే ఉండు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించదరు. నీవు తగిన ఆదేశము ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అనిదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకి తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూచి బాబా ఆమెను పిలిచి ఈ కింది విధంగా బోధించారు. ఓ తల్లి, అనవసరమైన యాతనలకు ఎలా పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పున్నది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పేదను. నీవు దానిని బాగా విననిచో నీకిది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరుడు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితని కానీ నా చెవిలో వారు ఏ మంత్రమును ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను.
నేను వారితోనే ఉండుటకు వారి సేవ చేయుటకు వారి వద్దకు ఉపదేశమును గ్రహించుటకు నిశ్చయించుకుంటిని కానీ వారి మార్గము వారిది వారు నా తల గురిగించిరి నా నుండి రెండు పైసల దక్షిణ అడిగిరి నేను దానిని వెంటనే వారికి సమర్పించుతిని మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగనేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందరు అని నీవు అడగవచ్చును దానికి సమాధానం సూటిగా చెప్పగలను వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కాదు ధనముతో వారు చేయనిది ఏమున్నది వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఒక ఊరిమి నేను ఈ రెంటిని గూర్చి వారికి అర్పించితిని వారు ప్రసన్నులైరి నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని వారే నన్ను పెంచి పోషించిరి భోజనములకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను వారు పరిపూర్ణులు వారు ప్రేమ అవతారమని చెప్పవచ్చును ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను వారు నన్ను మిక్కిరి ప్రేమించడి వారు ఆ విధమైన గురువునే ఉండనే ఉండరు నిరంతర ధ్యానములో ఉన్న వారిని తదేకముగా చూచుచుండెడి వాడను మేమిద్దరము ఆనందములో మునిగిడి వారము రాత్రింప వాళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టిని నిగిచ్చి తిని వారిని చూడనుతో నాకు శాంతి లేకుండెను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను వారే నా ఆశ్రయము నా మనస్సు ఎల్లప్పుడూ వారి ఎందే నాటుకొని ఉండేది ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస సబూరి సంతోష స్థైర్యములతో కూడిన ఊరిమి అనున్నది రెండవ పైస నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అనే ఓడ నిన్ను సురక్షితముగా దాటించును సబూరి అన్నది అత్యంత ఉత్తమ లక్షణము అది పాపములన్నిటినీ తొలగించును కష్టములను పారద్రోలును అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును తుదకు జయమును కలుగుజేయును సబూరి అన్నది సగుణములకు గని మంచి ఆలోచనలకు తోడు వంటిది నిష్ఠ సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడుచుండెడి వారు నేను వారితో కలిసి ఉండేవాడను ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎప్పుడూ లోటు కలగలేదు వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడి వారు తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషించుచుండెడి వారు తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును బిడ్డ తాబేలు రెండవ వద్దున ఉండును తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుడు కానీ పాలిచ్చుడు కానీ చేయదు తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును పిల్లలు ఎదిగి పెద్దవి అగును అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి ఓ తల్లి నా గురువు నాకు మంత్రం ఏమీ ఉపదేశించలేదు అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఉపదేశించగలను గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషంనిచ్చునని జ్ఞాపకం ఉంచుకును మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము నీ ఆలోచనలు నీవు చేయి పనులు నా కొరకే వినియోగించుము నీవు తప్పక పరమార్థమును పొందేదవు నా వైపు సంపూర్ణ హృదయంతో చూడుము నేను నీ వైపు అట్లనే చూచేదను ఈ మసీదులో కూర్చొని నేను నిజమే చెప్తున్నాను వినుము నిజము తప్ప మరి ఏది మాట్లాడను ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు నీ గురువునందు ప్రేమ విశ్వాసము నుంచుము గురువే సర్వమును చేయువాడు నీవు కర్త అనియు పూర్తిగా నమ్ముము ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదలుకొనెను ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ ఆశ్చర్యకరమైన బాబా లేదని చూచి అతని ఆపాద మస్తకం పులకరించెను సంతోషంతో ఉప్పొంగెను గొంతుక ఆరిపోయెను ఒక్క మాట అయినా మాట్లాడటకు చేత కాకుండెను క్షేమ అతనిని ఈ స్థితిలో చూచి ఏమి జరిగినది ఏల ఊరుకున్నావు అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను ఓం శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము 18-19వ అధ్యాయములు మొదటి భాగము సంపూర్ణము శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు